నూతన పీఆర్సీ ప్రకారం జీతాలను ప్రాసెస్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొత్త పీఆర్సీ జీవోల్లో పేర్కొన్న అంశాలతో ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారు. కొత్త పీఆర్సీ జీతాలు ఇవ్వాలని ట్రెజరీ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. కనీస జీతంపై ఆధారపడే ఉద్యోగులు, పెన్షనర్ల కోసం పోరాటం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులకు అదనంగా జీతం రాకపోగా గతంలో తీసుకున్న జీతం కంటే తక్కువ వస్తుందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఉదాహరణకు డిసెంబర్ 2021లో ఒక ఉద్యోగి 74,770 మొత్తం జీతం తీసుకుంటే దానిలో మూల వేతనం అనగా బేసిక్ పే 48,600 ఉంటుంది. ఈ ఉద్యోగికి ఇప్పటివరకు పెండింగ్ డిఏలు 25,976, హెచ్ఆర్ఏ 9,720, ఐఆర్ 13,122 కలుపుకుని మొత్తం 97,418 రూపాయల జీతం తీసుకోవాలి. అదే వ్యక్తి పెంచిన పీఆర్సీ ప్రకారం 23% ఫిట్మెంట్తో మూల వేతనం 74,770 రూపాయలు, పెండింగ్లో ఉన్న డిఏలు 14,969, హెచ్ఆర్ఏ 5,982 కలుపుకుని 95,721 రూపాయలు అందుకుంటాడు. అంటే ఈ వ్యక్తి జీతం 1,697 లాస్ అవుతోంది. ఐఆర్ ప్రకటించకపోవడంతో ఇలా జరుగుతోంది. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పీఆర్సీ వలన తమకు అన్యాయం జరుగుతోందని ఉద్యోగులు వాదిస్తున్నారు. డిఏలు, హెచ్ఆర్ఏల వంటి పాత బకాయిలు కలపడం వలనే తమకు జీతం పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. కానీ పాత బకాయిలు ఇచ్చి జీతాలు పెంచామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అలాగే కొత్త పీఆర్సీ ప్రకారం బేసిక్ వేతనాన్ని 23% పెంచి పెండింగ్ డిఏ ఇవ్వకుండా గతంలో ఇచ్చిన ఐఆర్ను రికవరీ చేస్తూ హెచ్ఆర్ఏ తగ్గించడం వల్ల గతంలో కన్నా శాలరీ తగ్గుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. జీతంపై ఆధారపడేవారు ఇంత నష్టాన్ని ఎలా భరించాలని ప్రశ్నిస్తున్నారు. పైగా ఉద్యోగుల డిక్లరేషన్ లేకుండానే పీఆర్సీ అమలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు.